पेर बुद्धेश्वररा मादी पेदनापेल ग्रामं ఏలాశ్ర मंडलं तूर्पु गोदावरी जिल्ला नेनु रेंडु संवत्सराल पाटु प्रकृति व्यवसाय चेस्तुन्नानु अंदुलो भागंगाने बीजामृतं विత్తన శుద్ధి నారు శుద్ధి చేస్తున్నాం జీవామృతం తయారు చేసి పంటలకు నీటి ద్వారా స్ప్రే ద్వారా అందిస్తున్నాం అలాగే ఘన జీవామృతం తయారు చేసి దుక్కులోను దమ్ములోను వాడుతున్నాను అలాగే అజోలా పెంచుకొని పశువులకు వరపొలంలో వాడుతున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నాకు అవసరమైన ఎరువులను నేనే తయారు చేసుకుంటున్నాను అందులో భాగంగా నాడప్ కంపోస్ట్ యూనిట్ నిర్మించుకుంటున్నాను ఈ యూనిట్ ఏ విధంగా నిర్మించుకోవాలి నిర్మించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నా తోటి రైతులతో కలిసి తెలుసుకుందాం పదండి విదేశంట బాబు నేను కట్టించే నాడప్ కంపోస్ట్ ఎసరనే నాడప్ కంపోస్ట్ కొలతలు ఎలా తీసుకోవాలి ఈ నాడప్ కంపోస్ట్ కట్టడకే పొడవు 10 అడుగులు ఎడల్పు 6 అడుగులు ఎత్తు 3 అడుగులు కట్టి నిర్మించుకోవాలి ఇది పొడవు 6 అడుగుల ఎడల్పు ఓహో నాడప్ కంపోస్ట్ కొలతలు ఎలా తీసుకోవాలా ఇప్పుడు ఈ విధంగా కొలతలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి ఈ నాడప్ యూనిట్ నిర్మించడానికి ఏ సామాగ్రి కావాలి సిమెంట్ ఇటుకలు 105 30 గంపల ఇసుక బస్తాల సిమెంట్ కావాల్సిన సామాగ్రి చెప్పారు కదా ఎలా కట్టుకోవాలి ముందుగా మనం తీసిన కొలతలతో ఆ రంగుల లోతు పునర్దీయాలి పునాదిలో మాలు వేసి అడుగు ఎత్తు ఖాళీ లేకుండా ఇటుకతో గోడ కట్టాలి అడుగు తర్వాత ఇటికి ఇటికి మధ్య ఆ రంగులు ఖాళీ ఉండి కట్టాలి ఈ ఖాళీలు ఎంత పెట్టుకోవాలి ఈ ఖాళీలు ఉండడం వల్ల గాలి లోపల వెళ్లి ఎరువు త్వరగా తయారవుద్ది తర్వాత ఏం చేయాలి కింద వరుస కట్టిన విధంగానే పై వరుస ఖాళీ లేకుండా కట్టి ప్లాస్టింగ్ చేయాలి ఈ నాడప్ కంపోస్ట్ గట్టిపడేందుకు 4-5 రోజులు నీళ్ళతో ఉద్రా సాయంత్రం తడపాలి ఇప్పుడు ఈ విధంగా నాడప్ కంపోస్ట్ యూనిట్ తయారైంది విశ్వరారు యూనిట్ తయారైంది కదా తర్వాత ఏం చేయాలి ఇలా తయారైన నాడప్ యూనిట్ పచ్చిరొట్ట నింపడానికి ఉపయోగపడుతుంది మరొక పద్ధతిలో కింద పైన సిమెంట్ తో కట్టి మధ్యలో బంకమట్టి తో కట్టుకోవచ్చు మరొక పద్ధతిలో తాటాకులతో గాని ఎదురు తడికిలతో గాని కట్టుకోవచ్చు దీని నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇటుక్కి 2400 ఇసుక 500
సిమెంట్కి 700, మేస్త్రీ కూలీకి 800, మొత్తం అంతా కలిపి 4400 ఖర్చు అయింది. దీన్ని ఎక్కడైనా కట్టుకోవచ్చా? ఈ నాడప్ యూనిట్ పల ప్రాంతాల్లో కట్టకూడదు, మెరక ప్రాంతాల్లోనే కట్టాలి. ఎందుకని? ఈ నాడప్ కంపోస్ట్ పల్ల ప్రాంతాల్లో కట్టినందువల్ల అందరూ నీరు వెళ్ళి కంపోస్ట్ కొల్లకుండా పోద్ది, అందుకుండి మెరక ప్రాంతాల్లో కట్టాలి. ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ నాడప్ యూనిట్ని నీడ ఉన్న ప్రదేశాల్లో కానీ షెట్ల నీడలో కానీ నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకున్న స్థలంలో ఇటుక పొడితో కానీ గ్రావెల్తో కానీ దిమ్మి చేసి దాన్ని సదును చేసి కట్టుకోవాలి. నీడున్న ప్రదేశంలో ఎందుకు కట్టాలి? ఎండున్న ప్రదేశంలో ఎందుకు కట్టకూడదు? ఈ నాడప్ యూనిట్ని ఎండలో కట్టడం వల్ల ఎండ తగిలి పోషకాలు అందించే సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి ఈ నాడప్ యూనిట్ని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టాలి. ఈ నాడప్ యూనిట్ పచ్చిరొట్ట దొరికే పొలాల్లో నిర్మించుకుంటే పచ్చిరొట్ట సులువుగా నింపుకోవచ్చు. ఈ నాడప్ యూనిట్ని మహారాష్ట్రకు చెందిన నారాయణరావు పండరిపాండే అనే రైతు మొట్టమొదటిసారిగా నిర్మించి అధిక లాభాలను పొందాడు. ఈ విషయాలను తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. Thank you.